పడకండ్ల నారాయణరావు అకాడమీకి స్వాగతం. ఈ రోజున మనం సంధి, సంధిలోని రకాలు, అసలు సంస్కృత సంధులు అంటే ఏమిటి, తెలుగు సంధులు అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము. మొదటగా సంధి. సంధి అంటే పూర్వ పర స్వరంబులకు ఏకాదేశం బొగుట సంధి అనంబడు అని ఒక సూత్రంగా చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి అచ్చునకు తరువాత అచ్చు పరము కాగా ఆ రెండు అచ్చులకు మారుగా రెండవ అచ్చే ఆదేశమగుటను సంధి అని అంటారు. ఉదాహరణకు రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, ఎవరు ప్లస్ ఏమి, ఎవరేమి, ఇట్లాగ చెప్పేటువంటి వాటిని సంధి అని అంటారు. పూర్వపర స్వరంబులకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అనగా మొదటి అచ్చునకు తరువాతి అచ్చు పరము కాగా ఆ రెండు అచ్చులకు మారుగా రెండవ అచ్చే ఆదేశమగుటను సంధి అని అంటారు. ఉదాహరణగా రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఇప్పుడు మనం సంధి అనేటువంటి దాన్ని ఎన్ని రకాలుగా విభజన చేశారు అంటే స్వర సంధులు, ఆగమ సంధులు, ఆదేశ సంధులు, ఇతర సంధులు అని నాలుగు రకాలుగా విభజన చేశారు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. స్వర సంధులకు ఉదాహరణగా ఉత్వసంధి, కిత్వసంధి, అత్వసంధి, ఇతర స్వర సంధులు అని చెప్పడం జరుగుతుంది. ఆగమ సంధులు, అసలు ఆగమము అంటే మిత్ర వరాగమః అంటే మిత్రుని వలె వచ్చి పక్కన చేరుతుంది. అంటే సంధి జరుగుతున్నప్పుడు పూర్వపర వర్ణాల మధ్య ఉన్నటువంటి అక్షరాలను వేటిని తొలగించకుండా వాటి రెండింటి మధ్య మరొక అక్షరం వచ్చి కనుక చేరితే అది ఆగమం అవుతుంది. అలా ఆగమములుగా వచ్చేటువంటి అక్షరాలతో ఏర్పడేటువంటి సంధులు ఆగమ సంధులు అవుతాయి. అంటే ఏవైనా పూర్వపర వర్ణాల మధ్య ఉన్నటువంటి అక్షరాలను మనం వేటిని తొలగించకుండా వాటి రెండింటి మధ్య మరొక అక్షరం గనక వచ్చి చేరినట్లయితే దానిని మనం ఆగమం అని అంటారు. వీటిలో రకాలుగా చూసినట్లయితే ఎడాగమం, నుగాగం, సుగాగం, రుగాగం, అలీగాగమం, ఒగాగమం, ముగాగమం, దుగాగమం, సుగామం, పుగాగం అని చెప్పేసి వీటిని అన్నింటినీ కూడా మనం ఆగమ సంధులలో రకాలుగా చెప్పుకోవచ్చు. మరొక రకమైనటువంటి ఆదేశ సంధులను గనక చూసినట్లయితే ఆదేశం అంటే శత్రువ ఆదేశము అని చెప్పవచ్చు. అంటే కండిషనల్ గా చెప్పడము. అంటే సంధి జరిగేటప్పుడు ఉన్నటువంటి అక్షరాలను తొలగించి వేరే అక్షరాలు వాటి స్థానంలో రావటం ఆదేశం అని అంటారు. ఇలా ఆదేశాలుగా వస్తున్నటువంటి అక్షరాలతో సంధి జరిగితే అవి ఆదేశ సంధులు. వాటిలోని రకాలను కనుక మనం చూసినట్లయితే గసరవాదేశ సంధి, పుంపాదేశ సంధి, సరళాదేశ సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి, వీటినన్నింటినీ కూడా ఆదేశ సంధులలో రకాలుగా చెప్పుకోవచ్చు. ఇతర సంధులుగా మనం చూసినట్లయితే పట్వాది సంధి, ప్రాతాది సంధి, వీటిని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏకాదేశ సంధులు అని మరొక భేదం ఉంది సంధి వాటిల విభజనలో. ఏకాదేశ సంధులు అంటే పూర్వపర వర్ణముల రెండింటి స్థానంలో ఒకటి మాత్రమే వస్తే అది ఏకాదేశ సంధి అవుతుంది. ఇప్పుడు మనం సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం. అసలు సంస్కృత సంధులు అంటే సంస్కృత పదముల మధ్య జరిగేటువంటి సంధులను సంస్కృత సంధులు అని అంటారు. ఉదాహరణకు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, రుద్ధి సంధి మొదలుకున్నటువంటి సంధులను మనం సంస్కృత సంధులుగా చెప్పుకోవచ్చు. తర్వాత తెలుగు సంధులు, తెలుగు పదముల మధ్య జరిగేటువంటి సంధులను తెలుగు సంధులు అని అంటారు. వీటిలో రకాలుగా చూసినట్లయితే అకార సంధి, ఇకార సంధి, త్రిక సంధి మొదలుగున్నటువంటి వాటిని చెప్పుకోవచ్చు. తర్వాత
అర్చందులు ఆ పదములోనే చూసినట్లయితే అర్చందులు అంటే అచ్చుల మధ్య జరిగేటువంటి సంధిని అచ్ సంధి అని అంటారు. ఇవి కేవలం అచ్చుల మధ్య మాత్రమే జరుగుతాయి. ఉదాహరణకు విద్య ప్లస్ ఆలయము విద్యాలయము, ఇది సవర్ణ దీర్ఘ సంధిగా చెప్పుకోవచ్చు. వీటి గురించి తర్వాత చెప్పుకుంటాము. రెండవ ఉదాహరణగా దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు, వీటిలలో అచ్చుల మధ్య జరుగుతుంది సంధి. అంటే దేవ ఆ ప్లస్ ఈ, విద్య ఆ ప్లస్ ఆ, అంటే అచ్చుల మధ్య మాత్రమే జరిగేటువంటి సంధిని మనం అచ్చందులు అని అంటారు. తర్వాత హల్సందులు. హల్సందులు అంటే హల్లుల మధ్య జరిగేటువంటి సంధిని అల్సంధి అని అంటారు. ఉదాహరణకు జగత్ ప్లస్ నాటకము జగన్ నాటకము. రెండవది శరత్ ప్లస్ చంద్ర శరత్ చంద్ర శరత్ చంద్ర. పైది జగత్ ప్లస్ నాటకము జగన్ నాటకాన్ని అన్నాసిక సంధిగాను, శరత్ ప్లస్ చంద్ర శరత్ చంద్ర ఇది శుచ్వత్వ సంధిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత మరికొన్ని రకాలు ఉన్నాయి, అవి ఒక్కొక్కటిగా చెప్తాను. నిత్యము అంటే విధించిన సంధి కార్యము తప్పనిసరిగా జరిగేటువంటి దానిని నిత్యము అని అంటారు. రెండవది వైకల్పికము, విధించిన సంధి కార్యము ఒకసారి వచ్చుట మరొకసారి రాకపోవటను విభాష లేక వైకల్పికము అని అంటారు. తర్వాత బహుళము. బహుళము అంటే విధించినటువంటి కార్యము విధించిన కార్యము నిత్య నిషేధ వికల్ప అన్య విధములుగా జరిగేటువంటి దానిని బహుళము అని అంటారు. తర్వాత ద్విత్వము. ద్విత్వము అంటే ఒక హల్లు కింద అదే హల్లు గనక వచ్చినచో దానిని ద్విత్వము అని అంటారు. తర్వాత ద్విరుక్తము, రెండు సార్లు చెప్పబడినటువంటి దానిని ద్విరుక్తము. ఉదాహరణకు చాలా సార్లు మనకు తెలుసుంటుంది ఔరా ప్లస్ ఔరా ఔరౌరా, ఇక్కడ ఔరా అనేటువంటి దానిని ద్విరుక్తము అని అంటారు. సంయుక్తము. తర్వాత సంయుక్తము, ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చి ఉండటాన్ని సంయుక్తము అంటారు. అంటే సంయుక్తం అంటే కూడిక కలిసి అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. సంశ్లేషణము. తర్వాతది సంశ్లేషణము, సంధి కార్యము జరుగునప్పుడు మొదటి పదము చివరి హల్లు రెండవ పదము మొదటి హల్లుతో చేరుటను సంశ్లేషణము అని అంటారు. ఉదాహరణకు పూచన్ ప్లస్ కలువలు పూచన్ గలువలు. తర్వాత ఆమ్రేడితము, రెండు సార్లు చెప్పబడిన పదములలోని రెండవ పదము ఆమ్రేడితము. ఇందులో ఉదాహరణగా ఔరా ప్లస్ ఔరా ఔరౌరా, ఇందులో రెండవసారి చెప్పబడిన ఔరా అనేది ఆమ్రేడితము. ముందు ద్విరుక్తములో కూడా ఇదే ఉదాహరణ చెప్పాము, అక్కడ ఔరా ప్లస్ ఔరా ఔరౌరా, అక్కడ ఔరా అనేది ద్విరుక్తముగాను ఈ ఉదాహరణలో ఔరా ప్లస్ ఔరా రెండవసారి చెప్పబడినటువంటి ఔరా ఆమ్రేడితముగాను చెప్పడం జరుగుతుంది. తర్వాతది తపర కరణము. తపర కరణం, అత్తు ఇత్తు ఉత్తు అని ఇలా చెప్పటాన్ని తపర కరణం అని అంటారు. ఇలా తపర కరణం చేసి చెప్తే అది హస్వము అయిన అక్షరాన్ని నిర్దేశిస్తుంది అని అర్థం. తర్వాత భృసార్థం, మిక్కిలి అని చెప్పడాన్ని భృసార్థం అని అంటారు. ఉదాహరణకు కడా ప్లస్ కడా కట్ట కడా, ఇక్కడ కడా అనేది బాగా మిక్కిలి అనే అర్థంతో చెప్పడం జరిగింది, దీనిని భృసార్థం అంటారు. చివరగా స్వత్వము. స్వత్వము అంటే ప్రకృతి భావము, స్వత్వము అంటే సహజము అని అర్థం. చిన్నయ్య సూరి స్వత్వంబనగా ద్రుతంబనకు ప్రకృతి భావంబు అని చెప్పి ఉన్నారు. ఇలాగా మనము సంధి వాటిలోని విభజన సంస్కృత సంధులు తెలుగు సంధులు వీటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాము. ధన్యవాదములు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్
subscribe and click on the bell icon.